సీనియర్ పొలిటీషియన్ కు రాజ్యసభ ఎంపీ పదవి మరోసారి దక్కుతుందా లేదా? రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే విషయమై ఆయన ఏం ఆలోచిస్తున్నారు? ఆ నేతకు ఢిల్లీ పెద్దలు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇంతకీ ఆయన ఎవరు? వరుసగా రెండోసారి పెద్దల సభలో అడుగు పెట్టాలని ఉవ్వెళ్ళొరుతున్న ఆ నేతకు ఎంత మేరకు అవకాశాలున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో ఈ కథనంలో వీక్షిద్దాం. ఆశకు అంతం లేదు, నిరాశకు చింత లేదు అని సామెత ఉంది. రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు మరోసారి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా అలాగే ఉన్నాయని కమలనాథుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా గరికపాటి మోహన్ రావు కొనసాగుతున్నారు. April 9th ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు అంటే 2014 April 10th ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున గరికపాటి మోహన్ రావుని పెద్దల సభకు పంపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. వచ్చే నెల 9th గరికపాటి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గరికపాటి మళ్లీ రాజ్యసభకు వెళ్తారని ఆయన వర్గం నేతలు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చాలా కాలం గరికపాటి మోహన్ రావు టీడీపీలోనే కొనసాగారు. గత ఏడాది June 20th భారతీయ జనతా పార్టీలోకి ఆయన వెళ్లారు. నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుమారు 30 టీటీడీపీ నాయకులతో కలిసి గరికపాటి మోహన్ రావు కమలం పార్టీలో చేరారు. అంతకంటే ముందు ఏపీ టీడీపీ నాయకులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్లతో కలిసి ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తర్వాత హైదరాబాద్లో సభ ఏర్పాటు చేసి జేపీ నడ్డా సమక్షంలో తన అనుచరగణాన్ని భారీగా టీడీపీ కార్యకర్తలను బీజేపీలో చేర్పించారు. ఆ సందర్భంలోనే రాజ్యసభ స్థానం పొడిగింపుపై గరికపాటి మోహన్ రావుకి హామీ లభించిందని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలిసింది. మరోవైపు తన రాజ్యసభ స్థానం పొడిగింపు కోసం గరికపాటి మోహన్ రావు సైతం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. నిజానికి ఆయనకు ఢిల్లీలో గట్టి లాబీయింగ్ ఉందని చెబుతూ ఉంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా గరికపాటికి మంచి సంబంధాలున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గరికపాటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీలున్నారు. అందులో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీ తెలంగాణలో బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక రాజ్యసభ స్థానాన్ని తెలంగాణకు ఇస్తుందని బీజేపీ కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి తెలంగాణ నుంచి త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో 2 కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్కుతాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కడో ఒక చోటు నుంచి గరికపాటి మోహన్ రావుని రాజ్యసభకు పంపుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు బీజేపీ హైకమాండ్ నుంచి ఆయనకు హామీ లభించిందని సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే ఈ నెల 13 గరికపాటి మోహన్ రావు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.